Bhutan Kunutamupai Kotlamandi Bharatiya Snehitulanda Untundani Hami Charu Pradhani Modi. Then a renderers of Bhutan Paritan Muginchkuni and a Bharat Kutirgocharu. Bhutan to Kotaga Padu Pandalcheskundi Bharat. Royal University Lo Bhutan Vidyadhra Nudesinchi pressing in China Modi. Bhavishat Kupayukupade Gopa Paraluchayalani Suchinchar. Bhutan lo Bharata Pradhanamantri Narendra Modi rendu rojula paryatana mugisindi. Tour muginchukoni Bharat tirigi vachina ayanaku Delhi airport lo videshanga shakha mantri Subramanian Jaishankar swagatam palikaru. Rendu roju paryatanalo bhaganga Thimphu loni Royal University of Bhutan vidyarthulanu uddeshinchi Modi prasangincharu. అసాధారణ పనులు చేయగలిగే శక్తి సామర్థ్యాలు భూటాన్ యువతకు ఉన్నాయన్నారు. కష్టపడి పనిచేసి భూటాన్ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు. అంతరిక్షం, డిజిటల్ పేమెంట్స్ లాంటి అంశాల్లో భూటాన్కు భారత్ సహకరిస్తుందన్నారు. I want you to tell you, there is no better time to be young than now. The world today offers more opportunities than ever before. You have the power and potential to do extraordinary things which will impact generations to come. Find your real calling and pursue it with full passion. The real source of power and energy of this relationship are our people. ప్రజల మధ్య సంబంధాల పెంపే లక్ష్యంగా మోడీ భూటాన్ పర్యటన జరిగిందన్నారు. ఆ దేశ ప్రధాని లోటే షెరింగ్ డోక్లాం సమస్యపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. డోక్లాం లో మూడు దేశాలు ఇన్వాల్వ్ అయినందువల్ల లాజికల్ కంక్లూజన్ కు రావాల్సిన అవసరం ఉందన్నారు షెరింగ్. సౌత్ ఏషియా శాటిలైట్ కోసం గ్రౌండ్ స్టేషన్ నిర్మిస్తామన్న భారత్ కు రుణపడి ఉంటామని చెప్పారు భూటాన్ ప్రధాని. On Doklam, we did not have any dialogue on Doklam this time because we don't have issues on Doklam this time. Everything is out in the media. What has happened in 2017 has happened. Everything is normalized. And we always believe that the three countries involved in Doklam will come to a logical conclusion. We did not have any extra dialogue on this. ఇక థింపులోని నేషనల్ మెమోరియల్ చార్టర్ను సందర్శించి మోడీ నివాళులర్పించారు. తర్వాత భూటాన్ జాతీయ అసెంబ్లీ ప్రతిపక్ష నేత పేమా గ్యామ్ షోతో సమావేశమయ్యారు. భారత్ భూటాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. తర్వాత తషి చోడ్జాంగ్ ప్యాలెస్ ను సందర్శించారు మోడీ. అక్కడ భూటాన్ సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలను చూశారు. తర్వాత భూటాన్ రాజ దంపతులు ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించారు మోడీ. మోడీ పర్యటనలో భాగంగా భూటాన్ తో 10 MoUలు కుదుర్చుకుంది భారత్. ఇందులో విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు విద్యారంగానికి సంబంధించిన ఒప్పందాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక వైద్యం, స్పేస్ రీసెర్చ్, ఏవియేషన్, ఐటీ, విద్యుత్ ఉత్పత్తి రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ తో కలిసి హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించారు మోడీ. దక్షిణాసియా ఉపగ్రహానికి గ్రౌండ్ స్టేషన్ ప్రారంభ ఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. భూటాన్ లో కొనుగోళ్లకు వీలుగా రూపే కార్డును ప్రారంభించారు. 5 దశాబ్దాల భారత్ భూటాన్ జలశక్తి సహకారానికి గుర్తుగా స్టాంపులను విడుదల చేశారు ఇద్దరు ప్రధానులు. అక్కడే సైప్రస్ మొక్కను నాటారు మోడీ. సిమ్తోఖా జోంగ్ దగ్గర బౌద్ధ సన్యాసులను కలిశారు మోడీ. వారితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు ప్రధాని. భూటాన్ కు వెళ్లినప్పుడు ప్రధాని మోడీకి ఎలాంటి స్వాగతం లభించిందో ఆయన తిరిగి వచ్చేటప్పుడు కూడా అదే స్థాయిలో వేడుకలు పలికారు. భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ థింఫు ఎయిర్పోర్ట్ కు వచ్చి మోడీకి సెండ్ ఆఫ్ ఇచ్చారు.